प्रमुख रचयित प्रभुत्व उगादि पुरस्कार ग्रहित देवरकोंड वेंकट बालसुब्रह्मण्यं रचिंचिन महाकवि पुस्तक आविष्करण विशाख जिल्ला पेंदुतुलोनी महाकामेश्वरी मंडपंलो घनंगा जरिगिंदि। मुख्य अतिथुलुगा राष्ट्र प्रभुत्व देवादाय धर्मादाय शाख सलहादारु ज्वालापुरं श्रीकांत, विशाख जिल्ला रेंज एसपीएनजी कमांडेंट यू राममोहन, वाईएसआरसीपी नायकुलु द्रोणं राजु, श्री वसवाय पाल्गुनी महाकवि पुस्तकान्नि आविष्करिंचारु। अनंतरं श्रीकांत मात्लाडुतू पुस्तक पठनं प्रति ओक्करू अलवर्चुकोवालनि, प्रजलकु अर्थमय्ये रीतिलो रचनलु चेसिन बालसुब्रह्मण्यंनु अभिनंदिंचारु। కవులు రచనలు మర్చిపోతున్న తరుణంలో బాలసుబ్రహ్మణ్యం రచనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయని యు రామ్మోహన్ ప్రశంసించారు. ద్రోణం రాజు శ్రీ వసవై మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది ఈ రోజుల్లో తగ్గుతూ వస్తుందని, ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా మన తెలుగు భాషలో రచించిన రచయిత బాలసుబ్రహ్మణ్యంను అభినందించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎంతో మంది పెద్దల సమక్షంలో తన పుస్తకం ఆవిష్కరణ జరగడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. మహాకవి పుస్తకం ఆవిష్కరణ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో వస్తున్నటువంటి కొన్ని అనారోగ్య కారణాలని విషయాలని తెర మీదకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గతంలో రాసిన పుస్తకాలకి భిన్నంగా ఈ పుస్తకం రాయటం జరిగింది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయిద్యం అనేటువంటి సిద్ధాంతాల ప్రాతిపదికగా సాహిత్య సంస్థలు కానీ, అవి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ ఉన్నటువంటి సంస్థలు అవార్డుల విషయంలో కానీ లేదా నిజమైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సాహిత్యవేత్తలను గుర్తించేటువంటి విషయంలో కానీ కొద్దిగా వెనుకబడి ఉన్నాయి. వాటిల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటువంటి కార్యక్రమం, అదేవిధంగా వాటిని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి దృష్టితోటి ఈ మహాకవి పుస్తకాన్ని ప్రత్యేకించి రాయటం జరిగింది. ఈ యొక్క మహాకవి పుస్తకాన్ని విశ్లేషించినటువంటి వాళ్ళు చాలా గొప్పమైనటువంటి వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా కొంత నిష్ణాతులైనటువంటి వ్యక్తులు. తొరగా శ్రీరామ్ గారు విశాఖపట్నం, ఆయనమో సీనియర్ జర్నలిస్టు. అదేవిధంగా శ్రీ యు రామ్మోహన్ రావు గారు ఎస్పీ గారు, ఆయన రీజనల్ కమాండెంట్ విశాఖపట్నం. ఆయన ఇవి పుస్తకం మీద విశ్లేషణ చేయడం జరిగింది. ఎందుకనంటే తెలుగు సాహిత్యం ప్రాచీన గ్రంథాలు వంటివి వెలికి తీసుకురావడం విషయంలో రాజధానిలో మాత్రమే కూర్చొని నిర్ణయాలు చేసేటువంటి విషయం మంచి పద్ధతి కాదు. అనేక మంది ఔత్సాహిక రచయితలు, అదేవిధంగా సీనియర్ రచయితలు కూడా అనేక చోట్ల ఉన్నారు. వారిని ఆదరణలోకి తీసుకోవాలి, వారికి సరైనటువంటి గుర్తింపు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ మహాకవి పుస్తకం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు. ఈ పుస్తకానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపే కాకుండా దీనికి అవార్డు కూడా అక్కడికక్కడ ప్రకటించడం జరిగింది. అంటే ఇది అవార్డు కోసం అని కాకుండా వాళ్ళు ఇందులోటువంటి విషయాన్ని గుర్తించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.